There are two instances in the Gospels where we read of Jesus breaking bread with his disciples. యేసు క్రీస్తు ప్రభువారు తన శిష్యులతో కలిసి రొట్టె విరిచే సందర్భాలని సువార్తలో రెండు చోట్ల మనం చూస్తాం. ది ఫస్ట్ ఇస్ ఆన్ ది నైట్ బిఫోర్ హి వెంట్ టు ది క్రాస్. మొట్టమొదటి సందర్భం ఏంటంటే ఆయన శిలువ మీదకి వెళ్ళే ముందు రాత్రి. అండ్ ఐ లైక్ టు రీడ్ ఫ్రమ్ లూక్ చాప్టర్ 22. యు సీ సంథింగ్ ఆఫ్ ది హార్ట్ of Jesus there. మొట్టమొదటి సందర్భాన్ని లూకా సువార్త 22 లో మనం చూస్తాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క హృదయాన్ని మనం చూస్తాం. As he came to the Lord's table, and it's a type of heart that we should have when we come to the Lord's table. ప్రభు యొక్క బల దగ్గరికి వచ్చినప్పుడు ఆయన యొక్క వైఖరిని మనం ఇక్కడ చూస్తాం, తన హృదయాన్ని మనం చూస్తాం. మనం కూడా అటువంటి హృదయ వైఖరితో ప్రభు యొక్క బల యొద్దకు మనం రావాలి. There are some lessons we can learn here. ఇక్కడ మనం కొన్ని పాఠాలను నేర్చుకోవచ్చు. లూకా 22:15 అధ్యాయం 15 వచనం. Says in verse 14, he sat with his disciples at the table and he said, I have earnestly desired to eat this Passover with you before I suffer. ఇక్కడ 14వ వచనంలో మనం చూసినట్లయితే ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా అపొస్తలను పంక్తిని కూర్చుండిరి. అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవాలని మిక్కిలి ఆశపడుతుంది. Now I was reading that in the Message translation or paraphrase. నేను ఈ వచనమును మెసేజ్ బైబిల్ తర్జుమాలో చదువుతున్నప్పుడు, and it said, you have no idea how much I longed to be with you this evening. ఈ సాయంత్రం మీతో కూడా కలిసి నేను ఉండాలని నేను ఎంత కోరుకున్నానో మీకు తెలియదు. To break bread with you. మీతో రొట్టె విరవటానికి. And I thought of that, you know, I said, Lord, do I have that type of longing when I come to the Lord's table that I can say, you guys have no idea how much I long to be with you at this time. నేను చదివినప్పుడు నన్ను నేను ప్రశ్నించుకున్నాను, నిజంగా ప్రభు వలె నేను కూడా ఈ విధంగా చెప్పగలనా, నేను మీతో రొట్టె విరచడానికి వస్తున్నప్పుడు నేను ఎంత దాన్ని కోరుకున్నానో మీకు తెలియదు అని నేను చెప్పగలనా? I believe that's what the Lord in our midst is saying to us today. నేను నమ్మేది ఏంటంటే మన మధ్య ప్రభు ఉండి ఆ విధంగా కోరుకుంటున్నాడని నేను అనుకుంటున్నాను. He is the same yesterday, today and forever. నిన్న నేడు నిరంతరం ఆయన ఏకరీతిగా ఉన్నవాడు. And he says, you have no idea how much I long to be with you. నేను మీతో కలిసి ఉండాలనేది నేను ఎంత కోరుకున్నానో మీకు తెలియదు. And I wish we could hear that more often because it will save us from a lot of discouragement. దీన్ని తరచుగా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ విధంగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిరుత్సాహం నుండి మనల్ని ఇది బయటకు నడిపిస్తుంది. And you see another example of that in Luke 24 when he was walking with the disciples to Emmaus. లూకా సువార్త 24వ అధ్యాయంలో మరొక చోట దీన్ని మనం చూస్తాము. ఆయన తన శిష్యులతో కలిసి ఎమ్మాయి మార్గమును వెళ్ళుచుండగా, అండ్ వెన్ దే రీచ్డ్ ది విలేజ్, you see in Luke 24 and verse 28. లూకా సువార్త 24:28 లో తాము వెళ్ళుచున్న గ్రామము దగ్గరికి వచ్చినప్పుడు, he acted as though he were going further. Is it good for a Christian to pretend? ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళినట్లు అగుపడగా, అంటే ఆ విధంగా వెళ్తున్నట్లు ఆయన నటించాడు. ఒక క్రైస్తవుడు ఆ విధంగా అలా నటించటం సరైందేనా? If the motive is good, it's good. ఒకళ్ళని ఉద్దేశం సరైందైతే అది మంచిదే. Jesus acted after his resurrection. He pretended that he wanted to go further. That was not his real desire. యేసు క్రీస్తు ప్రభువారు పునరుద్ధరణ అయిన తర్వాత ఆయన కొంత దూరం వెళ్ళుచున్నట్లు అగపడ్డాడు, ఆ విధంగా కనిపించాడు. కానీ నిజంగా ఆయన ఆ విధంగా వెళ్ళాలనుకోలేదు. He wanted to be with them. వాళ్ళతో ఆయన ఉండాలనుకున్నాడు. But he was testing them to see, are you guys as eager to have me as I want to be with you? వాళ్ళని ఆయన పరీక్షించదలుచుకున్నాడు. నేను మీతో ఉండాలని నాకు ఎంత ఆసక్తి ఉందో, నాతో ఉండాలని మీకు అంత ఆసక్తి ఉందా? And he says they pressed him. Said, no, you must stay with us. Verse 29. ఇక్కడ 29వ వచనంలో మనం చూసినట్లయితే వాళ్ళు ఆయన్ను అక్కడే ఉండమని బలవంతం చేశారు. Then he went in. ఆ తర్వాత ఆయన లోపలికి వెళ్ళాడు. But I believe his attitude there also was to them, you have no idea
why I walked with you all these 7 miles for 3 hours. I wanted to be with you. అక్కడ కూడా ఆయన చెప్పేది అదే, నేను 7 మైళ్ళు 3 గంటలు మీతో ఎందుకు నడిచాను అంటే నేను మీతో ఉండాలని ఎంతో కోరుకుంటున్నాను. ఆ సంగతి మీకు తెలియదు. In your home. And I was acting as I was going further to just to see how eager you were to have me. నేను మీ ఇంట్లో కూడా ఉండకుండా ముందుకు వెళ్తున్నట్లు అగపడుతున్నాను. ఎందుకు అంటే నేను మీ ఇంట్లో ఉండాలని మీరు ఎంత కోరుకుంటున్నారో పరీక్షించడానికి. And I believe that is something we can ask ourselves. I believe Jesus is the same yesterday, today and forever. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకోవచ్చు ఈ విషయంలో. యేసుక్రీస్తు ప్రభువు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. And if he could hear his voice personally, not just in a crowd, but if the Lord speaking to me personally, you have no idea how much I want to be with you at this time. దేవుడు ఇక్కడ ఒక గుంపుతో మాట్లాడలేదు, కానీ వ్యక్తిగతంగా ఆయన మాట్లాడుతున్న స్వరాన్ని మనం వినాలి. నేను నీతో ఉండాలని ఎంత కోరుకుంటున్నానో నీకు ఆ సంగతి తెలియదు. To partake in my broken body, symbols. And we say, Lord, I want you to be here. I want to be with you. విరగొట్టబడిన నా శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెను విరవటానికి నేను ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాను అని ప్రభు చెప్పినప్పుడు, ప్రభువా మేము కూడా నీతో ఉండాలని కోరుకుంటున్నామని మనం చెప్పాలి. And I believe that is not just in relation to the Lord, in relation to each other. అది కేవలం ప్రభువుతో కలిగిన సంబంధం గురించి మాత్రమే కాదు, మనం ఒకరితో ఒకరం కలిగే సంబంధం గురించి కూడా ఇది. It says we are to care for one another in the body of Christ. క్రీస్తు యొక్క శరీరములో మనము ఒకరి క్షేమాభివృద్ధి మరొకరు చూసుకోవాలి. To look around at each other and say, you have no idea how much I want to be with you. కాబట్టి మనం ఒకరితో ఒకరము చూసుకొని నేను నీతో ఉండాలని ఎంత కోరుకుంటున్నానో నీకు ఆ సంగతి తెలియదు అని చెప్పగలిగేటట్లు మనం ఉండాలి. And I notice here there were times when, you know, at the Lord's table, when the Lord said all this to them, what do you think they were discussing? ప్రభు యొక్క బల దగ్గర వాళ్ళందరూ ఉన్నప్పుడు వాళ్ళు దేని గురించి మాట్లాడుకుంటున్నారు అని నేను గమనించినట్లయితే, the thoughts going through their mind was, it's amazing, verse 24. There was a dispute among them. Imagine they're sitting around the Lord's table and the Lord saying, you don't have any idea how much I wanted to be with you. And the thoughts going through their mind is, who is the greatest? ఇక్కడ మనం 24వ వచనంలో చూసినట్లయితే వాళ్ళ మనసుల్లో ఏమి జరుగుతున్నాయంటే, తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడును అని వివాదం వారిలో పుట్టెను. ఇక్కడేమో యేసుక్రీస్తు ప్రభువారేమో నేను మీతో ఉండాలని ఎంత కోరుకుంటున్నానో ఆ సంగతి మీకు తెలియదు అని ప్రభువు చెప్తుంటే, వీళ్ళేమో మనలో ఎవరు గొప్పవాళ్ళు అని వివాదాలు పెట్టుకుంటూ ఉన్నారు. Is he or me? అతనా నేనా? Verse 24. And I know other times in Jesus, when Jesus was with his disciples and he saw some failure in them, like they wouldn't, he gave them the power to cast out demons, but there was this boy, his father said, I brought him to your disciples, they couldn't cast him out, and Jesus said, how long shall I be with you? మరొక చోట మనం చూసినట్లయితే కొన్ని సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభువారు దయ్యములను వెళ్ళగొట్టే అధికారాన్ని శిష్యులకు ఇచ్చినప్పటికీ, ఒక బాలుని యొక్క తండ్రి ఆ బాలుని వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆ దయ్యాన్ని వాళ్ళు వెళ్ళగొట్టలేకపోయారు. అప్పుడు ప్రభు ఆ శిష్యులతో ఏమన్నారంటే, నేను ఇంకా ఎన్నాళ్ళు మీతో ఉండాలి అని అన్నారు. Sometimes he spoke strong words like that. కొన్నిసార్లు అలాంటి కఠినమైన మాటలు కూడా ఆయన మాట్లాడారు. How long shall I be with you, you full of unbelief? అల్ప విశ్వాసులారా, నేను మీతో ఇంకా ఎన్నాళ్ళు ఉండాలి? Bring the child to me and he cast out the demon. ఆ బాలుని నా దగ్గరికి తీసుకొని రమ్మని చెప్పి ఆ తర్వాత దయ్యాన్ని వెళ్ళగొట్టాడు. But here he doesn't speak like that. కానీ ఇక్కడైతే ఆయన ఆ విధంగా మాట్లాడలేదు. He could have said, 3.5 years I've been with you and you're still thinking of who's going to be the greatest. 3.5 సంవత్సరాలు నేను మీతో ఉన్నాను, ఇంకా మీరు మనలో ఎవరు గొప్పవాళ్ళని మీరు వివాదం పెట్టుకుంటున్నారు అని అనలేదు. I see a tenderness here. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువులోని మృదుత్వాన్ని నేను చూస్తున్నాను. And that's something we have to learn from Jesus. ప్రభు దగ్గర నుంచి మనం దీన్ని నేర్చుకోవాలి. There was a time for rebuke. Yes, there is a place. Even as fathers, we know there are times we have to correct our children strongly, but గద్దించడానికి కూడా ఒక సమయం ఉంటుంది. తండ్రులుగా మనకు తెలుసు, మన పిల్లల్ని కూడా అనేకసార్లు గద్దించాల్సిన అవసరం వస్తుంది. We need to encourage them also. 9 times out of 10 they need encouragement. 1 time they need correction. వాళ్ళని మనం ప్రోత్సహించాలి కూడా. 10లో 9 సార్లు వాళ్ళకి ప్రోత్సాహం అవసరం, ఒక్కసారి గద్దింపు అవసరం.
So how does Jesus respond to these people discussing who is to be the greatest? ఇక్కడ వీళ్ళు మనలో ఎవరు గొప్పవాళ్ళు అని వాళ్ళు వివాదం పెట్టుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క వైఖరి వాళ్ళ పట్ల ఏ విధంగా ఉంది? He doesn't rebuke them. It's not like that other time. వేరే సమయాల్లాగా వాళ్ళని గద్దించలేదు. He says it's all the kings of the world who discuss these things. It must not be like this, my dear brothers. Whoever is the youngest, the greatest must be like the youngest. Verse 26. అన్య జనముల్లో రాజులు వారి మీద ప్రభుత్వం చేయదురు, వారి మీద అధికారం చేయవారు ఉపకారులను పడుదురు. నా ప్రియ సహోదరులారా, మీరైతే అలాగే ఉండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలను, అధిపతి పరిచారకుని వలను ఉండవలను. అండ్ ఇఫ్ యూఆర్ ఎ లీడర్, ఇఫ్ యూఆర్ ఎ లీడర్, యు మస్ట్ బి ద సర్వెంట్. నీవు నాయకుడివైతే, నీవు ఒక నాయకుడివైతే నీవు సేవకునిగా ఉండాలి. బికాజ్ హూ ఇస్ ద గ్రేటెస్ట్ పర్సన్ హియర్? You think I am, Jesus says. Well, I am among you, verse 27, as your servant. గొప్పవాడు ఎవడు? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు, భోజన పంక్తిని కూర్చుండువాడా, పరిచర్య చేయవాడా? పంక్తిని కూర్చుండువాడే కదా, అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలే ఉన్నాను. I'm always humbled by the way Jesus with his disciples, when he was alone with them, he manifested his real character, how he took that bucket of water and washed their feet. నేను ఎల్లప్పుడూ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క ఈ వైఖరిని బట్టి నేనెంతో నన్ను తగ్గించుకుంటూ ఉంటాను. ఎందుకంటే శిష్యులతో ఆయన ఉన్నప్పుడల్లా కూడా ఆయన నిజమైన ప్రవర్తన, నిజమైన ఆయన యొక్క గుణ లక్షణాలు కనపడుతూ ఉంటాయి. ఆయన ఒక బకెట్లో నీళ్లు తీసుకొని వాళ్ళ పాదములు కడుగుతూ ఉన్నాడు. వాళ్ళు రొట్టె విరుచుకు ముందు అటువంటి ఆత్మను మనం చూస్తాము, ఆయన ఆ విధంగా చేశాడు. You must never forget, my brothers and sisters, when we come to break bread, that Jesus is the same. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం కూడా రొట్టె విరిచేటప్పుడు దీన్ని ఎప్పుడు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉంటాడు. If he were here today, he would be ready to wash our feet. ఈ రోజు ఆయన ఇక్కడ ఉన్నట్లయితే మన పాదములు కడగటానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. And he said, you must be willing to wash one another's feet. అయితే ఆయన ఏం చెప్పారంటే, మీరు కూడా ఒకరి పాదములు ఒకరు కడగటానికి సిద్ధపడి ఉండాలి. The meaning of that is, when you see some dirt in somebody, don't criticize it. Get some water and wash it off. దాని అర్థం ఏంటంటే, వేరే వాళ్ళలో నువ్వు మురికి చూసినప్పుడు దాన్ని బట్టి విమర్శించడం కాదు, కానీ నీళ్లు తెచ్చి కడగాలి. You want to wash one another's feet, don't say how dirty your feet are. What are you doing with it? Why don't you clean it? మీరు కూడా ఒకరి పాదములు ఒకరు ఆ విధంగా కడుక్కోవాలి. ఎందుకు అంత మురికుంది నీ కాళ్ళకి, నువ్వేం చేస్తున్నావు, ఎందుకు కడుక్కోలేదు అని చెప్పటం కాదు. The Lord says, you take a bucket of water and help him to be clean. ప్రభు ఏం చెప్తున్నారంటే, బకెట్ లో నీళ్లు తెచ్చి నువ్వు కడుగు. That's the spirit I see in Christ at the Lord's table. ప్రభు బల్ల దగ్గర క్రీస్తులో అటువంటి ఆత్మ నేను చూస్తున్నాను. And that's the spirit we should always have towards one another. మనం ఒకరి పట్ల ఒకరు ఎల్లప్పుడూ కూడా అటువంటి ఆత్మను కలిగి ఉండాలి. We can't have that to the whole unbelieving world because many of them are not straightforward. They don't walk in the light. But especially when we come in a family meeting like this. ఈ లోకమంతటి పట్ల మనం ఆ విధంగా ఉండకూడదు. ఈ లోకమంతటి పట్ల మనం ఆ విధంగా ఉండలేము. ఎందుకంటే అనేక మంది వాళ్ళు యథార్థంగా ఉండరు, వాళ్ళు వెలుగులో నడవరు. కాబట్టి మనం వాళ్ళతో ఆ విధంగా ఉండలేము. కానీ ఎప్పుడైతే ఒక కుటుంబంగా మనం కొద్ది మందిగా ఈ విధంగా కలుసుకున్నప్పుడు మనం ఆ విధంగా చేయాలి. ఇక్కడ You know, very few are here in this family. We don't have all those outsiders here like on Sundays. ఆదివారం వలె బయట వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు. Here at least we must have a very tender attitude towards one another. కనీసం ఇక్కడ మనము చాలా మృదువైన హృదయం కలిగి అటువంటి వైఖరిని కలిగి ఉండవచ్చు. You have no idea how much I want to be with you. నేను మీతో ఉండాలని ఎంత కోరుకుంటున్నానో మీకు తెలియదు. And if there's dirt on your feet, I'm here to wash it off, not find fault with you. మీ కాళ్ళకు మురుకున్నట్లయితే నేను నీటితో కడిగి శుభ్రం చేస్తాను, మిమ్మల్ని విమర్శించడం కాదు. And notice how he speaks to Peter. ఇక్కడ పేతురుతో ఏం మాట్లాడుతున్నాడో మనం గమనించినట్లయితే, Verse 31, Simon, Satan has demanded permission to sift you like wheat, but I prayed for you. 31వ వచనము, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మను కోరుకొనేను గాని, దట్ యువర్ ఫెయిత్ విల్ నాట్ ఫెయిల్, అయినను నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకుంటుని.
And when you're turned again, strengthen your brothers. And he says, I'm ready to go to prison. Death, verse 33, Luke 22:33. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. అయితే అతడు, ప్రభువా, నీతో కూడా చెరలోనికి నీ మరణమునకు వెళ్ళుటకు సిద్ధంగా ఉన్నానని ఆయనతో అనగా. 33వ వచనం. But I say to you, Peter, before the cock crows twice today, you will have denied me 3 times. పేతురు, నువ్వు నన్ను ఎరుగునని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కోయదని నీతో చెప్పుచున్నానని. Now, there's something that strikes me when I read that. You know what it is? నేను ఇది చదువుతున్నప్పుడు నాకు ఒక విషయం అనిపించింది. ఏంటో తెలుసా? He didn't first say, you're going to deny me 3 times, but I have prayed for you. నువ్వు నన్ను ఎరుగునని చెప్తావు, అయినా నేను ప్రార్థన చేశానని ముందు చెప్పలేదు. That's how we would do it, you know. You guys are going to let me down, but don't worry, I'll pray for you. నీవు నన్ను ఎరగనని చెప్తావు, అయినా నువ్వేం బాధపడగాకు, నీ గురించి నేను ప్రార్థన చేస్తాను, మనం చెబుతాం అలా. Because I am the great saint. ఎందుకంటే నేను పెద్ద పరిశుద్ధుడిని. Jesus didn't say like that. కానీ యేసు ప్రభువు ఆ విధంగా చెప్పలేదు. He started out by saying, Peter, I'm praying for you. ఆయన ఏం చెప్పాడంటే, పేతురు, నీ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. Then afterwards he tells him, you're going to deny me. There's a meaning in that order. ఆ తర్వాత ఆయన చెప్పాడు, నీవు నన్ను ఎరగనని చెప్తావు, కాబట్టి ఆ క్రమంలో ఒక అర్థం ఉంది. That he encourages them, say, before he warns them, he encourages them, don't worry, I'm going to pray for you. వాళ్ళని హెచ్చరించే ముందు ఆయన ప్రోత్సహించాడు, మీరేమి భయపడద్దు, నేను మీ గురించి ప్రార్థన చేస్తున్నాను. Then he says, you're going to face some danger, you're going to deny me. ఆ తర్వాత ఆయన చెప్పారు, నీవు ఒక ప్రమాదంలో పడతావు, నన్ను ఎరగనని చెప్తావు. Little things I see there in the attitude the Lord had. He knew Peter was sincere, but he knew he was weak. He wouldn't be able to stand. ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో యేసు ప్రభు యొక్క వైఖరిని చూసినప్పుడు, పేతురు విషయంలో కూడా మనం చూసినట్లయితే, పేతురు యథార్థంగానే ఉన్నాడు, అయితే ఆయన బలహీనుడని ప్రభుకు తెలుసు, ఆయన నిలబడలేడని తెలుసు. When there's a risk of his life, then he would say, no, I don't know the Lord. తన ప్రాణానికే ప్రమాదం వచ్చినప్పుడు ప్రభు నేను ఎరుగునని చెప్తాడు. The Lord knew their heart and he tells these people who Peter's going to fail him, all of them are going to run away. He knows that. ప్రభుకి వాళ్ళ హృదయం తెలుసు, నన్ను ఎరగనని పేతురు చెప్తాడు, మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళు నన్ను విడిచి పారిపోతారని ప్రభుకి తెలుసు. But he says to them, verse 28, amazing words, you are those who have stood by me. కానీ 28వ వచనంలో ఎంత అద్భుతమైన మాట ప్రభు చెప్పారు, నా శోధనల్లో నాతో కూడా నిలిచిన వారు మీరే. Isn't that amazing to say that to people who he knew in a few hours they would leave him and run? కొన్ని గంటల తర్వాత ఆయన విడిచి వాళ్ళందరూ పారిపోతారని తెలిసి కూడా ప్రభు ఈ మాట చెప్పటం ఎంత అద్భుతం కాదా? Just in a few hours. కొన్ని గంటల తర్వాతే. Maybe 2-3 hours later they would flee him and run. బహుశా 2-3 గంటల తర్వాత వాళ్ళు పారిపోతారు. Leave him and run. బహుశా 2-3 గంటల తర్వాత ఆయన విడిచిపెట్టి పారిపోతారు. But he says, you are those who stood by me, and as my father has granted me a kingdom, I grant you. కాని వారితో ఆయన ఏం చెప్పారంటే, నా శోధనలో నాతో కూడా నిలిచిన వారు మీరే, కనుక నా తండ్రి నాకు రాజ్యము నియమించినట్టుగా నా రాజ్యంలో మీరు పాలు పొందుతారు. The Bible says we should be tender hearted towards each other. బైబిల్ ఏం చెప్తుందంటే, మనం ఒకరిళ్ళ ఒకరు కరుణాచిత్తులమై ఉండాలి. Let me read to you a verse in 1 Peter in chapter 8, chapter 3, verse 8. He's talking about how husbands and wives must behave towards each other, and then he says, ముందు ఆయన భార్యాభర్తల గురించి చెప్తూ వాళ్ళు ఒకరి పట్ల ఒకరు ఏ విధంగా ప్రవర్తించాలో చెప్పిన తర్వాత ఈ మాటలు చెప్తున్నారు. All of you, verse 8, 1 Peter chapter 3, verse 8, to sum up, all of you must be harmonious, sympathetic, brotherly, kind-hearted and humble in spirit. తుదకు మీరందరు ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులనై ఉండుడి. That's a verse we can profitably meditate on, each of those expressions. It's worth meditating on for a whole morning meditation. ఇందులో ఉన్న ప్రతి మాటని కూడా
ఉదయకాలం ధ్యానములుగా మనం ధ్యానిస్తే ఎంతో క్షేమాభివృద్ధి మనకు కలుగుతుంది. హార్మోనియస్ సింపథెటిక్ బ్రదర్లీ కైండ్ హార్టెడ్ హంబుల్ ఇన్ స్పిరిట్ ఏక మనస్కులై ఉండటం, సుఖ దుఃఖముల యందు పాలు పంచుకోవటం, సహోదర ప్రేమ కలిగి ఉండటం, కరుణాచిత్తులుగా ఉండటం, వినయ మనస్కులై ఉండటం. We don't know what all struggles many people here are going through. ఇక్కడ ఉన్న వాళ్ళలో అనేక మంది ఎటువంటి ప్రయాస గుండా వెళ్తున్నారో మనకు తెలియదు. We assume everything is wonderful because we don't tell each other all our struggles and aches and pains and problems. అంత అద్భుతంగా ఉందని మనం అనుకుంటాం, ఎందుకంటే ఒకరితో ఒకరు మనం పంచుకోము వాళ్ళ కష్టాలు, ప్రయాసలు, ఇబ్బందులు, బాధలు. But we know how it is in this world. కానీ లోకంలో ఎలా ఉంటుందో మనకు తెలుసు. Sickness can be there, problems and uncertainties, job uncertainties and రోగములు వస్తాయి, సమస్యలు ఉంటాయి, అనిశ్చితి ఉంటుంది. Health uncertainties, ఉద్యోగంలో అనిశ్చితి ఉంటుంది, ఆరోగ్యంలో అనిశ్చితి ఉంటుంది. In Ecclesiastes 3, it says there is a time for everything. ప్రసంగి 3లో మనం చూస్తాము, ప్రతి దానికి సమయం కలదు. A time to do this and a time to do that. అది చేయడానికి ఒక సమయం ఉంటుంది, ఇది చేయడానికి ఇంకో సమయం ఉంటుంది. There is a time for rebuke. గద్దింపునికి కూడా ఒక సమయం ఉంటుంది. There is a time for encouragement. ప్రోత్సాహానికి కూడా సమయం ఉంటుంది. There is a time for everything. ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది. There is a time to embrace, verse 5, and a time to refrain from embracing. So when we come together as a family, this is a time to lift one another's burdens, to be concerned and to have this attitude towards one another. మనం ఒక కుటుంబంగా ఇక్కడికి చేరి వచ్చినప్పుడు ఒకరినొకరు పైకి లేవనెత్తటం, ప్రోత్సహించటం, ఒకరి భారం ఒకరు భరించటం చేయాలి. You have no idea how much I long to be here with you. I'd rather be here than in any other place in the world at this particular time. ఈ సమయంలో నేను మీతో కూడా కలిసి రావటానికి ఎంత కోరుకుంటున్నానో మీకు తెలియదు. ఈ సమయంలో ఇక్కడ ఉండటం కంటే ఈ లోకంలో మరెక్కడ నేను ఉండాలనుకోవటం లేదు. I have had the tremendous privilege of being with God's people in many countries. అనేక దేశముల్లో దేవుని ప్రజలతో ఉండే అవకాశం, ఆధిక్యత నాకు అనేకసార్లు కలిగింది. Suffered because their faith in Christ. క్రీస్తులొ వారు కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి శ్రమపడిన వారు. I really love them and appreciate them. నిజంగా నేను వాళ్ళని ప్రేమిస్తాను, ప్రోత్సహిస్తాను. I have never been through what they've been through. వాళ్ళు వెళ్ళినంతా నేనేం వెళ్ళలేదు. I had God fearing Christian parents. దైవభక్తి కలిగిన క్రైస్తవ తల్లిదండ్రులను నేను కలిగి ఉన్నాను. Many children now planning to go to colleges at a young age. ఇప్పుడు అనేక మంది పిల్లలు యవనస్తులుగా కాలేజీలకు వెళ్తున్నారు. We don't know what they face. Colleges are a very evil place nowadays. కాలేజీల్లో వాళ్ళు ఏం ఎదుర్కొంటారో మనకు తెలియదు. ఈ రోజుల్లో కాలేజీలు ఎంతో దుర్మార్గంగా ఉన్నాయి. We need to be tender hearted and concerned. మనము వాళ్ళ ఎళ్ళ కరుణ కలిగి వాళ్ళని పట్టించుకోవాలి. For our children. So as we come together to break bread, let us remember what it says in 1 Corinthians 11. కాబట్టి మనం రొట్టె విరవటానికి ఇక్కడికి కూడి వచ్చినప్పుడు మొదటి కొరింథీ 11:1 లో ఉన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. The bread which we break, 1 Corinthians 10:16. మొదటి కొరింథీ 10:16 చూద్దాం. The last part, the bread which we break is a sharing in the body of Christ because there is one bread, because we are one body. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకున్నట్టే కదా, మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. That's why we all partake of that one bread. That small piece of bread that you eat is broken from one piece. మనము ఆ రొట్టెలో పాలు పొందుచున్నప్పుడు ఆ ఒక్క రొట్టెలోని ఆ భాగాన్ని మనం తీసుకుంటున్నాం. To show that we are all basically one body. మనందరము ఒకే శరీరం అని చూపించడానికి. None of us are perfect. మనం ఎవరమో పరిపూర్ణం కాదు. And I am most conscious of all that I am not perfect. నేను కూడా పరిపూర్ణం కాదని నాకు ఎంతో తెలుసు. But I think all of us are sincere, certainly I believe that, because I believe that all of you have heard the message of the new covenant here for years. And కానీ నేను నమ్మేది ఏంటంటే అనేక సంవత్సరాల నుండి క్రొత్త నిబంధన సందేశాన్ని మీరు వింటూ ఉన్నారు, మీరు యథార్థంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. I believe with all my heart that all of you are sincerely seeking to walk in the footsteps of Jesus.
నా హృదయం అంతటితో నేను నమ్ముతున్నాను మీరందరూ కూడా యథార్థంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క అడుగు జాడల్లో నడవాలని అనుకుంటున్నారు. And therefore I want to value and appreciate each of you. అందుకే నేను మిమ్మల్ని అభినందిస్తాను, మీ అందరికి విలువిస్తాను. And break bread together with you, recognizing that you are part of my body. రొట్టె విరుచుట్లో నేను పాలు పొందుతాను, నా శరీరంలో మీరు కూడా భాగమని నేను నమ్ముతాను. We are one body, and that is what I'm testifying to when I break bread with all of you. మనందరము ఒకే శరీరము, మీ అందరితో కలిసి నేను రొట్టె విరుస్తున్నప్పుడు అదే సాక్ష్యాన్ని నేను ఇస్తున్నాను. So let us keep that in mind, to have the spirit of Christ with which he came to that first breaking of bread. యేసు క్రీస్తు ప్రభువారు ఆ మొదటిసారి ఆ రొట్టె విరిచేటప్పుడు ఏ విధంగా వచ్చారో అటువంటి వైఖరితో మనం కూడా వద్దాము, దాన్ని జ్ఞాపకం చేసుకుందాము. To have that with us as we come to the Lord's table now, and to recognize that Jesus himself is here. యేసు క్రీస్తు ప్రభువారే ఇక్కడ ఉన్నారు అని ఆయన యొక్క సన్నిధిని మనము ఆ స్పర్శను తెలుసుకోవాలి. We can sense him in our spirit. మన ఆత్మలో ఆ స్పర్శను తెలుసుకోవాలి. Ask the Lord to make his presence real in your spirit. ప్రభువును అడుగు, నీ ఆత్మలో ఆయన యొక్క సన్నిధి నిజముగా నీవు అనుభవించులాగన అడుగు. To make a lot of difference. Amen. ఇది ఎంతో వ్యత్యాసాన్ని తీసుకొని వస్తుంది. ఆమేన్.